ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. 50వ కీర్తన 15వ వచనం. ఆపత్ కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహింపరచదువు. యోనా చాలా ఆపత్కాలంలో నుండి ప్రభువుకు మొరపెడతాడు. నినివే వెళ్ళమంటే తర్షీషుకు బయలుదేరి కష్టాలు కొని తెచ్చుకుంటాడు. మరి ఆ సముద్రం మీద భయంకరమైన తుఫాను రేగగా ఆ ఓడనావికులు విశ్వ ప్రయత్నాలు చేస్తారు కాపాడబడ్డానికి. అయితే ఎప్పుడైతే నిద్రించుచున్న యోనాను గుర్తుపడతారో, అతను లేపి అతని దేవుడు ఎవరు, అతని కథ ఏంటి తెలుసుకోగానే అతనిని సముద్రంలోకి విసిరివేయగా దేవుడు యోనాను భద్రపరుస్తాడు. తిమింగలం కడుపులో దాచిపెడతాడు. అక్కడ యోనా ప్రార్థన చేస్తాడు. ఎక్కడున్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో, తను ఏమైపోతున్నాడో తెలియని భయంకరమైన సిచ్యువేషన్లో అతడు ఉన్నప్పుడు దేవునికి మొరపెడతాడు. ప్రభువా, నా దోషాన్ని క్షమించు, నా పాపాన్ని క్షమించు, నన్ను కాపాడు, నన్ను రక్షించు, నన్ను బయటికి తీసుకురా అని ప్రార్థన చేయగా దేవుడు అద్భుత రీతిగా యోనాను బయటికి తీసుకొస్తాడు. అతని జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యం దేవుడు చేస్తాడు. నీవు కూడా ఆపత్కాలంలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, ఆవేదనలో ఉన్నావా, అయోమయంలో ఉన్నావా, ఎటుపోవాలో తెలియడం లేదా, దిక్కుతోచని పరిస్థితులు ఉన్నావా, అయితే నువ్వు మొరపెట్టు, ప్రభు నీకు జవాబిస్తాడు. నీవు ఆయనను మహిమపరిచేలాంటి గొప్ప కార్యాన్ని నీ జీవితంలో ఆయన జరిగిస్తాడు. దేవుడి మాటలు దీవించను గాక.